శ్రీ మహాగణాధిపతి శ్రీ మాత్రే శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా రెంట్ హౌస్లో ఉంటున్నారా అయితే కొన్ని చిన్న పరిహారాలు పాటిస్తే మీకు విశేషంగా ధనలాభం కలుగుతుంది అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే గ్రీన్ కలర్ లేదా రెడ్ కలర్ కర్టెన్స్ ఉపయోగించండి అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే రెంట్ హౌస్లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈశాన్యముల ఒక రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఒక తెల్ల పువ్వు ఉంచండి ప్రతిరోజు కూడా ఆ తెల్ల పువ్వు మారుస్తూ ఉండండి అలాగే రెంట్ హౌస్లో ఉంటున్న వాళ్ళు ఆగ్నేయంలో ఎర్రటి ప్లాస్టిక్ పూలు ఏర్పాటు చేసుకోండి ఇంట్లో మూల తెల్లటి ప్లాస్టిక్ పువ్వులు ఏర్పాటు చేసుకోండి నైరుతి దిక్కులు ఎల్లో కలర్ పసుపు రంగులో ఉన్నటువంటి ప్లాస్టిక్ పువ్వులు ఏర్పాటు చేసుకోండి అలా ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క రంగులో ఉన్నటువంటి ప్లాస్టిక్ పువ్వులు ఏర్పాటు చేసుకుంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే రెంట్ హౌస్లో ఉంటున్న వాళ్ళకి వాస్తు దోషాలు పెద్దగా పనిచేయవు అయితే నరఘోష నరపీడ మాత్రం పనిచేస్తూ ఉంటుంది దిష్టి పనిచేస్తూ ఉంటుంది దిష్టి పనిచేయకుండా ఉండాలంటే రెంట్ హౌస్లో ఉన్నవాళ్ళు నెలకు ఒకసారి ఆదివారం సాయంకాలం పూట ఒక టమేటా గుప్పెడి దొడ్డుప్పు తీసుకొని ఇంటికి దిష్టి తీసేసి దూరంగా పారేయండి టమేటా రాళ్ల ఉప్పుతో నెలకు ఒకసారి ఆదివారం సాయంత్రం రెంట్ హౌస్లో ఉంటున్న వాళ్ళు ఇంటికి దిష్టి తీస్తే ఇంటికి ఎలాంటి దిష్టి దోషం ఉండదు ఇంటి మీద నరఘోషం ఉండదు శత్రు బాధలు అనేవి ఉండవు అలాగే ఎప్పుడైనా సరే మీ ఇంట్లో నైరుతి దిక్కులో మీ ఫ్యామిలీ అంతా నవ్వుతూ ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఇంట్లో సభ్యులందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగండి దాన్ని పెద్దది చేయించుకొని ఇంట్లో నైరుతి దిక్కులో ఏర్పాటు చేసుకోండి అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే వంటగదిలో వస్తువులను బట్టి కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది ఎప్పుడైనా సరే సిలిండర్ అనేది వంటగదిలో ఆగ్నేయం వైపు ఉండాలి చింతపండు వంటగదిలో ఆగ్నేయంలో ఉండాలి మినుములు వంటగదిలో నైరుతిలో ఉండాలి అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే పాలు పెరుగు బియ్యము ఇవన్నీ కూడా రెంట్ హౌస్లో వాయువ్యం వైపు ఉండాలి నూనెలు నెయ్యి ఇలాంటివన్నీ కూడా రెంట్ హౌస్లో ఉంటున్న వాళ్ళకి పడమర వైపు ఉండాలి ఇలా వస్తువులు ఒక్కొక్క డైరెక్షన్లో ఏర్పాటు చేసుకుంటే రెంట్ హౌస్లో ఉన్నప్పటికీ డబ్బు నిలబడుతుంది ఖర్చు తగ్గుతుంది అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే పాలు పొంగినప్పుడు రెండు బియ్యపు గింజలు పాలల్లో వేయండి అలా ఎప్పుడు పాలు పొంగినా సరే బియ్యపు గింజలు రెండు పాల చుక్కల్లో వేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది రోజు గ్యాస్ స్టవ్కి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గ్యాస్ స్టవ్ ఆన్ చేయండి ఎప్పుడు కూడా పాలు కాచిన తర్వాత పాల గిన్నె మీద మూత ఉండేలాగా చూసుకోండి రెంట్ హౌస్లో ఉంటున్న వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే డబ్బు నిలబడుతుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక